సో మోక్షజ్ఞ టాలెంట్ గురించి చెప్పాలి అంటే అల్లూరు సీతారామరాజు డైలాగ్ నాన్ స్టాప్ గా చెప్తాడనమాట, సింగిల్ టేక్ లో చాలా బాగా. సో ఆ డైలాగ్ తో మనం స్టార్ట్ చేద్దాం, రెడీ? రూదర్ఫర్డ్, ఇన్న మాతృభూమి, ఇక్కడ మట్టి పవిత్రం, నీరు పవిత్రం, గాలి పవిత్రం, నదులు కొండలు సమస్తం పవిత్రం. ఈ జన్మకి కాదు, 1000 జన్మలకైనా ఈ పుణ్యభూమిలోనే పుడతాం. స్వరాజ్యం ఒక రిస్తు పుచ్చుకునే బిచ్చం కాదు, పోరాడి గెలుచుకునే హక్కు, రక్త మాంసల ధారపోసిన రక్షించుకోవాల్సిన వరం. నేను కోరే సంపన్నులు మేధావులు అనుభవించే స్వరాజ్యం కాదు, అట్టడుగున్న మనిషి కూడా స్వేచ్ఛావాయులు పీల్చే స్వరాజ్యం. ఎక్కడ భయానికి చావులేదో, ఎక్కడ ప్రతి మనిషికి తల ఎత్తుకొని తిరగలడో, ఎక్కడ కష్టాన్ని మరొకరు కళ్ళగొట్టరో, అలాంటి సంఘానే రామరాజ్యాన్ని నేను కోరుతున్నాను. ఎండకి ఎండుతో, వానకి తడుస్తూ, రెయిన్బౌలు శ్రమించిన ఒక అరపూట అన్నానికి నోచుకునే నిర్భాగ్యులు నా ప్రజలు. ఈ దృష్ట రాజ్యాన్ని సాధించి సర్వనాశనం చేసింది రూదర్ఫర్డ్. ఆ కన్నీటి ప్రవాహమైన ఈ గుండె కరుడగట్టి నీ పాలనపై పగబట్టింది. రేగిన అగ్నిజ్వాల చల్లారదు. నీ అధికారం అంతమయ్యేంత వరకు, ఆఖరి తలపరాని గడ్డ వదిలి పారిపోయేంత వరకు నేను పోరాడతాను. అక్కడ కాదు రూదర్ఫర్డ్, ఎక్కడ కాల్చు. ఒక సీతారామరాజు చనిపోతే లక్షలాది సీతారామరాజు ఉద్దభిస్తారు. ఒక్కొక్కడు ఒక్కొక్క విప్లవేరుడే బ్రిటిష్ సామ్రాజ్యపు కొలగొడతారు. సీతారామరాజు ఒక వ్యక్తి కాదు, సమూహ శక్తి, సంగ్రామ పేరు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. వావ్, చూడడానికి సైలెంట్గా ఉన్న ఒక డైలాగ్ బాగా చెప్పావు. సరే, ఇంత మంచిగా డైలాగ్ చెప్పావు, మీ డాడీని ఎందుకు బయటికి పంపించావు? చెప్పు చెప్పు. సిగ్గు. ఏది? సిగ్గు. ఓ, కరెక్ట్ గా చెప్పాడు. ఇందాకేమన్నా? చిగ్గు. చిగ్గు, చిగ్గు కాదు, సిగ్గు. ఓకే, సో డాడీ ఉంటే డైలాగ్ చెప్పవా? మరి ఇప్పుడు కెమెరామాన్స్ ఉన్నారు, నేనున్నాను, నా ముందు డైలాగ్ చెప్పావు బాగా. మేముంటే భయం లేదా?